చేయటానికి, దేవుని ప్రజలతో కలిసి ఉండటానికి, మందిరికి రావటానికి, దేవుని మాటకు విధేయత చూపించటానికి కష్టం. సబ్మిషన్. దేవుడు సజీవుడు కనుక ఆయన నుండి ఇవన్నీ కోరుతున్నాడు. మనసు బాబు ఏంటి, విధేయత విషయం మన సంగతి ఏంటి? దానియేలు దేవునికి విధేయత చూపించిన, దేవుని పల్లెత్తో మాట అనలేదు, దేవుని విషయం ఎందుకు ప్రభు నేను ఎంత సేవ చేశాను నీ కొరకు, తిరిగి నన్నే మాడానికి అప్పగిస్తా, మనం ఎవరమైనా మీరంటే కాదు అవును కాదు, నేనైతే ఖచ్చితంగా బాధపడి ఉంటా, దేవుని మీద ఆయాసపడి ఉంటా, సత్యదనం బాగా చావ సంపించవచ్చు కదా, యూ కెన్ గివ్ ఏ డీసెంట్ డెత్ ఫర్ మీ, ఇండీసెంట్ డెత్తా, చావైనా మంచి చావు ఇచ్చిండొచ్చు కదా, సింహాల దగ్గరికి పోతే నాకు సమాధి ఎక్కడా. ప్రతి మనిషి ఏమనుకుంటాడు, ఎంత దుర్మార్గుడైనా యూ షుడ్ హ్యావ్ ఎ డీసెంట్ డెత్ అండ్ డీసెంట్ బరియాల్ అంటే డీసెంట్ సెపల్కర్. ఎంత దుర్మార్గుడైనా, ఎంత కఠినస్థుడైనా, ఎంత చెడిపోయిన వాడైనా ఏమనుకుంటాడంటే మంచి మరణం ఉండాలా, మంచి భూస్థాపన ఉండాలా, మంచి సమాధి ఉండాలా. దానియేలు సింహ బోన్లోకి పోతే సమాధి ఎక్కడ నుండి వస్తుంది, ఎక్కడొస్తుంది, మంచి బరియలు ఎక్కడొస్తుంది, మంచి భూస్థాపన ఎక్కడొస్తుంది, మంచి మరణం ఎక్కడొస్తుంది? భవిష్యత్ దానియేలు అనుకున్నాడేమో, నన్ను ప్రేమించిన యేసుక్రీస్తు ప్రభువుకే అలాంటిది లేకపోతే నేను అలాంటిది కావాలని కోరుకోవడం సమంజసం. దేవుని పూర్తిగా ఆయన విధేయత చూపించి తగ్గించుకోవటానికి ఇష్టపడ్డాడు. దేవుడు ఆయన హెచ్చించిన దేవుని మాటకు విధేయత, దేవుని వాక్యానికి విధేయత, దేవుని సంఘములో ఉన్న లీడర్షిప్కు విధేయత, మన చుట్టూ ఉన్న మనకంటే పై వారికి విధేయత. మాటలు చాలా ప్రాముఖ్యం. అనేక సార్లు అవే మనకు లోపించింది. ఇప్పుడు అందరికీ నోరు ఉంది, అందరు మాట్లాడేస్తారు. కొత్త రక్షణ పొందిన వాళ్ళు మాట్లాడేస్తున్నారు, పాత్రలో మాట్లాడేస్తున్నారు, ఒక్కరు కూడా సరే అని చెప్పేవారు అరుదుగా సంఘాల్లో కనిపిస్తున్నారు. చిన్న విషయాల్లో కూడా సరే అనడం